Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కు బలం, చంద్రబాబు బలహీనతే. రాజకీయ పార్టీ అన్నాక నమ్మకమైన నాయకత్వం ఉండాలి. నాయకత్వాన్ని నమ్మితేనే కింది స్థాయి నేతలు కూడా కసితో పనిచేస్తారు. జగన్ కు నమ్మకమైన నేతలున్నారు, కానీ చంద్రబాబుకు ఎవరూ లేరు. కసితో పనిచేద్దామన్న తపన ఎవరికీ లేదు. దీనికి చంద్రబాబు స్వయంకృతాపరాధమే కారణం. చంద్రబాబు మనస్తత్వం తెలిసిన వారెవరూ ఆయన నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రబాబు అవసరానికి వాడుకుంటారు, లేకుంటే వదిలేస్తారు. చంద్రబాబు రాజకీయ అనుభవం 40 ఏళ్లైతే 3 దశాబ్దాలుగా ఆయనను దగ్గరుండి చూస్తున్నవారు పార్టీలో ఇప్పటికే అనేక మంది ఉన్నారు. కానీ వారెవరూ కష్టకాలంలో చంద్రబాబుకు ఉపయోగపడరు. దానికి కారణం చంద్రబాబు వైఖరి. చంద్రబాబు అధికారులు ఉన్నప్పుడు ఎవరిని పట్టించుకోరు. మంత్రి పదవులు ఇచ్చినా సరే వారిని స్వేచ్ఛగా పనిచేసుకునేవారు. అంతేకాదు, తమ నియోజకవర్గాల్లో సొంత సత్తాతో గెలిచి వచ్చిన వారిని సైతం చంద్రబాబు నమ్మరు. వారిని మరింత దూరం పెడతారనే అభిప్రాయం నేతల్లో ఉంది. జగన్కు ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి ఉన్నారు. కోస్తాంధ్రలో కొడాలి నాని, పేర్ని నాని వంటి వారున్నారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. రాయలసీమ సంగతి ఇక చెప్పాల్సిన పని లేదు. కానీ టీడీపీకి కసితో పనిచేసేవారెవరు? దుర్భిణి వేసి చూసినా ఎవరూ కనిపించడం లేదు. ఉన్నోళ్లంతా గతంలో పదవులు అనుభవించిన వాళ్లే. వాళ్ళు పైసా తీయరు, పార్టీ కోసం ఖర్చు పెట్టరు. చంద్రబాబుకు బహుమతి ఇవ్వాలన్న ధ్యాసే ఉండదు. అందుకే చంద్రబాబు ఇన్ని దారుణమైన ఓటములను వరుసగా చూడాల్సి వచ్చింది. టీడీపీకి ఉన్న బలానికి ఇంత హీన స్థాయిలో ఓటమిపాలు కాకూడదు. నెల్లూరులో బలంగా ఉన్న ఒక డివిజన్లో గెలవలేకపోయిందంటే అక్కడి నాయకత్వం పనితీరు ఏపాటిదో ఇప్పటికే అర్థమైపోయింది. పెనుగొండలో టీడీపీ అగ్రనేతలందరూ మోహరించిన పరిటాలకు పట్టున్న ప్రాంతమైన అక్కడ 2 డివిజన్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా చంద్రబాబు స్వీయ తప్పిదాలను అంగీకరించాలి. నేతలతో మనసు విప్పి మాట్లాడాలి. లేకుంటే కసితో పనిచేసేవారు ఇక ఉండరు, ఇకపై కనబడబోరు.